Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో కీలక నిర్ణయం. ఆ నేతలకు ఇక మహర్దశ. 2019 ఎన్నికలలో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ 151 సీట్లు 49.56% ఓటు బ్యాంకును సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. అయితే అప్పటి లెక్కలు వేరు. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీలను వ్యూహాత్మకంగా నిలువరించడంలోనూ, పొత్తును విడదీయడంలోనూ వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. దీంతో ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరి పోరుతో ముందుకు సాగింది. దీంతో వైసీపీ వైపు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు నిలుచున్నాయి. ఈ క్రమంలోనే భారీ విజయం సాధ్యమైందనే వాదన ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి గత ఎన్నికల నాటి పరిస్థితి ఉంటుందని అనుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, జనసేన కలిసిపోయాయి. చిన్న చిన్న అవాంతరాలు వస్తున్నా కలిసి ఉన్నాయి. ఇక టీడీపీ కూడా రేపో మాపో చేరేందుకు రెడీ అవుతోందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో 2024 నాటికి ఈ మూడు పార్టీలు కనుక ఏకమైతే అప్పటి పరిస్థితిని ఎలా తట్టుకోవాలి, 2019 ఎన్నికలలో సాధించిన ఓట్లు, సీట్లను ఎలా కైవసం చేసుకోవాలనేది వైసీపీ ముందున్న ప్రధాన ప్రశ్న. 2014 ఎన్నికలలో జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడన్న అంచనాలు ఉన్న నేపథ్యంలోనే ఈ మూడు పార్టీల కలయిక జగన్కు అధికార పీఠం దెబ్బేసింది. రేపటి వేళ ఈ మూడు పార్టీలు మళ్లీ జట్టు కట్టినా మళ్లీ క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చు. అలాగని మౌనంగా ఉంటే ఎలా? అందుకే వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే సామాజిక వర్గాల వారీగా న్యాయం చేయడం ప్రస్తుతం జగన్ ముందున్న ప్రధాన కర్తవ్యంగా పేర్కొంటున్నారు. అంటే తన కేబినెట్లో 90% మంత్రులను మారుస్తానని జగన్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు లేదా ఇప్పటికే ఉన్న ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు అవకాశం ఉంటుందనే విషయంపై జగన్ దృష్టి పెట్టారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపుతారని అంటున్నారు. ప్రస్తుతం పరిషత్ ఎన్నికలు ముగిశాయి. మరో వారంలో తిరుపతి పోరు కూడా ముగుస్తుంది. ఈ క్రమంలో ఇక రాష్ట్రంలో ఒక్క బద్వేల్ ఉప పోరు తప్ప ఇంకేమీ ఉండదు. పైగా మంత్రివర్గ ప్రక్షాళనకు కూడా సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం చేయడం ద్వారా తన ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం మరింత పెరుగుతుందని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇక వచ్చే జనవరి తరువాత మళ్లీ పీకే టీం ఏపీలో యాక్టివ్ కానుందట.